లేకపోతే ఏమవుతానయ్యా, నీ సిలువ లేకపోతే నా స్థితి ఏమవుతుంది ప్రభా, నా గతి ఏమవుతుంది ప్రభా? నీ సిలువను బట్టే నేను బ్రతుకున్నాను, నీ సిలువను బట్టి వందనములు, నీ సిలువను బట్టి నీకు వందనములు తెలియజేస్తున్నాను ప్రభా, నీ సిలువను బట్టి దేవానికి కృతజ్ఞతాస్తుతులు ప్రభా.
తప్ప నాకు వేరే దిక్కు లేరయ్యా, నాకు వేరే గతి లేరయ్యా. నువ్వు తప్ప నీకు నాకు వేరే ఎవరు తెలియదయ్యా. నా జీవ మార్గము నీవే, నన్ను బ్రతికించగలిగిన దేవుడు నీవే, నా బ్రతుకు జీవితాంతము నీవేనయ్యా. మనస్ఫూర్తిగా చెప్తామా, శరణు శరణు నా ప్రభు. మరొకసారి శరణు యేసు, శరణు శరణు. దయచేసి మన చేతులను ఈ కప్సును ఒక్కసారి పైకెత్తి పెడదామా, ప్రతి ఒక్కరు పైకెత్తి పెడదాం. పైకెత్తి పెట్టి పరమ తండ్రి నీకు వందనములయ్యా, నీ ప్రియ కుమారుడు నా కొరకు బలిగా ఇచ్చావు, నీకు వందనాలు చెప్పండి. మీ నోటి మాటతో చెప్పండి, వందనాలు చెప్పండి, తండ్రికి వందనాలు చెప్పండి. యేసుని నా కొరకు బలి ఇచ్చావు కాబట్టి ఈరోజు ఈ నిబంధనలోకి నేను ఉన్నానయ్యా. పరమ తండ్రి నీకు వందనాలు, మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి, ఎత్తిపెట్టి ఘనంగా చెప్పండి. అదే రీతికి ఏసయ్యకి వందనాలు చెబుతామా, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య వందనములయ్యా, నా అవమానాన్ని భరించిన ఏసయ్య నీకు వందనాలయ్యా, నా శిక్షణంతా భరించిన ఏసయ్య నీకు వందనములయ్యా, నా కొరకు సమస్తం త్యాగం చేసిన ఏసయ్య నీకు వందనములయ్యా, నన్ను ఎంతగానో ప్రేమించిన దేవా నీకు వందనములు. ఆ సిలువు పైన నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నీకు వందనములు. నా స్థానంలో మరణించి నా శిక్షణంతా భరించి నాకు స్వతంత్రతనిచ్చి నా క్రయధనాన్ని చెల్లించిన దేవా నీకు వందనములు, నీకు వందనములు, నీకు వందనములు. మనస్ఫూర్తికి ఏసేకి వందనాలు చెప్పండి, ప్రతి ఒక్కరు వందనాలు చెప్పండి. గివ్ థ్యాంక్స్ టు జీసస్, గివ్ థ్యాంక్స్ టు జీసస్, గివ్ థ్యాంక్స్ టు జీసస్, గివ్ థ్యాంక్స్ టు జీసస్. మనస్ఫూర్తిగా 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 అందరూ వందనాలు చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రక్షించబడిన వారైతే, మీరు రక్షణ పొందిన వారైతే, ప్రభు బలిలోకి పాలు పొందిన వారైతే, మనస్ఫూర్తిగా మీరు ఆయన సొత్తు, మీరు వెలపెట్టి కొనబడిన వారు. ఇంకా రక్షణ పొందిన వారు ఎంతకాలమో, ఎంతకాలమో, ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తారు, ఇంకెన్ని అవకాశాలు పోగొట్టుకుంటారు. గివ్ థ్యాంక్స్, గివ్ థ్యాంక్స్, గివ్ థ్యాంక్స్. ఈరోజు మీరు రక్షణ పొందిన వారైతే మీ హృదయాన్ని సమర్పించుకోండి. మీ హృదయాన్ని సమర్పించుకుని ఇదిగో ప్రభా, నేను రక్షణ అంగీకరిస్తున్నానయ్యా, నేను రక్షణ అంగీకరిస్తున్నానయ్యా, నాకు బుద్ధి వస్తుంది ప్రభా, నేను పాపిని గ్రహించుకుంటున్నానయ్యా ప్రభా, నా స్థానంలో నువ్వు మరణించావని నేను ప్రకటిస్తున్నాను ఏసయ్య, నా శిక్షంత నువ్వు భరించవు. ఈరోజు నీ ఎందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదన్న నమ్ముతున్నానయ్యా. ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకొని యేసు చేతులకు సమర్పించుకోండి. రక్షణ పొందిన వారైతే జ్ఞాపకం చేసుకోండి, ఇది మనకి శక్తి. దిస్ ఇస్ పవర్ అంటున్నాను, దిస్ ఇస్ పవర్. ఈ బల్ల మనకి, ప్రభు బల్ల మనకి, ఆయన జ్ఞాపకం చేసుకుంటాము మనకి శక్తి అండి. ఏదో ఈ రొట్టెలో ఈ ద్రాక్షరసనని కాదు, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎవరి జ్ఞాపకాన్న చేస్తున్నామో దాన్ని బట్టి మనకు శక్తి. దేవుడికి వందనాలు చెల్లిస్తూ మన చేతిలో ఉన్న రొట్టె ముక్కను బయటికి తీసుకోదామా, ఆ క్యాప్స్ ఓపెన్ చేసి మన చేతిలో ఉన్న రొట్టె ముక్కని బయటికి తీసుకోదాం. చేతులు ఎత్తిపెట్టుకుని మీ చేతులు పట్టుకున్నది యేసు ప్రభు శరీరం. ఇంకా చదివారు కదా, మన అపరాధముల నిమిత్తమే, మన దోషముల నిమిత్తమే ఆయన నలగొట్టబడ్డాడు, వెరగొట్టబడ్డాడు. మన సమాధాన శిక్షంతో ఆయన మీద మోపబడిందంట, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉందంట. ఈరోజు ఈ వాట్ నాట్ యేసు ప్రభు ఏం చేయలేదండి, మన కొరకు అన్నీ చేశాడండి. అన్నీ చేసిన ప్రేమికుడు ఈరోజు ప్రేమతో ఎదురు చూస్తున్నాడు, నేను ఇంకా నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను. నువ్వు ద్రోహం చేసావు, నువ్వు నన్ను విడిచిపెట్టావు, నన్ను నా దగ్గర నుంచి దూరంగా పోయావు, నీ సొంత ఆశలు, సొంత కోరికలు, సొంత ఇచ్చల ప్రకారం పోయావు, అయినా కూడా ఈరోజు ఇంకా ప్రేమిస్తున్నాను, తిరిగి రా అంటున్నాడు దేవుడు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రేమామయుడికి వందనాలు చెల్లిద్దామా. ఆయన శరీరం మనం పట్టుకుని ఉన్నాం, చెప్తాం దేవా ఈ రొట్టె నేను భుజిస్తామతో నేను నీ సొత్తు నేను ప్రకటిస్తాను.